हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज नेनु तेलंगाणा स्टाइल सांबार एला चेसुकोवडम अनेदि चूपिस्तानु। ईजी वे लो अंडि, चाला बागुंटुंदि। फस्ट पैन पेट्टेसि, पैन हीट अयिन तर्वात 2 टेबल स्पून आयिल वेसेसुकुंदामु। इक्कड हीट आयिल हीट अयिन तर्वात बिर्यानी आकु, चेक्क मरियु मराठी मोग्ग, जीलकर्र, आवालु अन्नी वेसेसि ओक्कसारि अला कलुपुकोनेसि इक्कड करिवेपाकु वेसुकोनेसि, करिवेपाकु మరియు పచ్చిమిర్చి మరియు ఆనియన్ కట్ చేసి పొడవుగా వేసేసుకుందాము। ఒకసారి అలా కలుపుకున్న తర్వాత కొంచెం అంత మగ్గేంత వరకు వెయిట్ చేసి, ఇప్పుడు పై నుంచి రెండు పెద్ద సైజ్ టమాటాలను పొడవుగా కట్ చేసి వేసుకునేసి, కొంచెం వెల్లుల్లి కూడా కట్ చేసి కొంచెం అలా దంచినట్లు దంచేయండి। చాలా బాగుంటుంది స్మెల్. ఇవంతా వేసిన తర్వాత ఇప్పుడు పై నుంచి మనం కొంచెం అంత మగ్గ పెట్టుకుందాం। ఇదంతా సిమ్లో జరుగుతే బాగుంటుంది ప్రాసెస్. ఇప్పుడు ఉప్పు వేసుకునేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను నేను ఇక్కడ। సాల్ట్ వేసేసుకొని మరి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాము। రెండింటిని ఒకసారి అలా కలుపుకునేసి మనము ఇప్పుడు కొంచెం అలా కలిపేసిన తర్వాత ఒక ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక అల్లం ముద్దని, అల్లము వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేయండి। మంచి సువాసన వస్తుంది అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తే। ఇది ఒకసారి అలా కలిపెట్టేసిన తర్వాత మనము పైన నుంచి ఇది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పప్పు, ఆల్రెడీ కందిపప్పుని నేను ఆల్రెడీ ఉడకబెట్టుకునేసి వెనుక్కున్నాను అన్నమాట, స్మాష్ చేసి పెట్టాను। ఇప్పుడు కొంచెం కొంచెం ఫస్ట్ ఇందులో కారం పసుపు కూడా వేసి ఉడకబెట్టుకున్నానండి। అప్పుడైతే పప్పుకు బాగా పడుతుంది కదా, అందుకనేసి కారం అలా ఉడకబెడతారనమాట। ఇప్పుడు పై నుంచి ఏదైతే వెనుక్కున్న వాటిని పప్పు మొత్తాన్ని ఈ పోపులో వేసుకుందామండి। ఒకసారి వేసుకునేసి ఈ పప్పు వెనిపేటప్పుడు వాటర్తో వెనుపకండి, పప్పు సరిగా మెదగదనమాట, వాటర్ వంపేసి వెంపుతారు కదండి। ఇప్పుడు ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము। వెనిపేసిన తర్వాత వచ్చిందంతా ఇందులో చూసేసుకొని ఇలా కన్సిస్టెన్సీ చూసుకొని మనకి ఎంత లూజ్గా కావాలంటే అంత లూజ్గా చేసుకోవచ్చు అనమాట। ఇప్పుడు పైన నుంచి సాంబార్ అంటే లూజ్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసేసి చూడండి, అయినా కూడా అంత వేసా కూడా మంచి కన్సిస్టెన్సీ కనబడుతుంది। ఇప్పుడు పైన నుంచి కొంచెము సాంబార్, ఎంటీఆర్ వాళ్ళది సాంబార్ పొడి ఉంది నా దగ్గర, అది వేస్తున్నా నేను। ఇది వేస్తే సాంబార్కి ఆ స్మెల్ వస్తుంది అనమాట। ఇప్పుడు పైనుంచి ఉడికించుకున్న సొరకాయ ముక్కలు పెద్ద పెద్దవి పొడవుగా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకున్నానండి నేను ఇక్కడ। ఆలుగడ్డ అంటే బంగాళదుంపలు మరియు మునక్కాడలు అన్నీ ఉడికించేసుకుని పెట్టుకున్నానండి। మొత్తం వేసేసి కాసేపు ఉండనిచ్చేసి ఒక 2 మినిట్స్ ఉడికించేస్తే సరిపోతుందండి, రెసిపీ రెడీ అండి। పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అన్నం లెక్కని చాలా అంటే చాలా బాగుంటుందండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।